చాలా రోజులైంది ఒక సినిమా ఫంక్షన్ అటెండ్ అయ్యి నేను ఆ టేకెన్ టూ ఇయర్ బ్రేక్ అన్నమాట ఫర్ పర్సనల్ రీజన్స్ ఆ పర్సనల్ రీజన్ మూలానే ఈ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను అన్ఫార్చునేట్ థింగ్ ఇస్ మై వైఫ్ ఇస్ నాట్ వెల్ రెండు కిడ్నీలు పోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మోహన్ గారు వచ్చారు ఈ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పి చేయలేదు సార్ అన్నాను హాస్పిటల్లో కూడా మా వైఫ్ చెప్పింది చేయండి పర్లేదు అని చెప్పిన మూడు రోజులకి అవి చనిపోయింది సో ఐ కుడ్ నాట్ యాక్ట్ ఇన్ దిస్ ఫిలిం మోహన్ గారి గురించి చెప్పాలంటే నేను హీరో అనే సినిమా డైరెక్ట్ చేశాను నితిన్ తోటి అప్పుడు పరిచయం చేశారు నాకు మోహన్ గారు డాక్టర్ గారు అని చూడగానే చాలా మంచి గ్లామర్ కుర్రోళ్ళు అనిపించాడు నాకు యాక్ట్ చేస్తారా సార్ అంటే నాకు అలవాటు లేదండి అన్న మేము అలవాటు చేస్తాం నేను లాయర్ని నాకే అలవాటు అయింది డాక్టర్కి మీకు అలవాటు అవుతా అని చెప్పి ఫస్ట్ మేకప్ మనమే వేసాము మోహన్ గారికి తర్వాత శ్రీకాంత్ గారితో సినిమా చేసినప్పుడు కూడా ఆయన్ని కంటిన్యూటీ మిస్ అవ్వకుండా చేసాము అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ యాక్చువల్గా ఎందుకంటే చాలామంది యాక్టర్లు ఇంటర్వ్యూ చూసాం మనం చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నామనండి బట్ అనుకోకుండా యాక్టర్ అయ్యామని బట్ హీఈస్ బేసికలీ డాక్టర్ ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీని నమ్ముకుని హాస్పిటల్ కూడా లీజ్కి ఇచ్చేశారు షోరూమ్ లీజ్కి ఇచ్చారు కన్స్ట్రక్షన్ కంపెనీ లీజ్కి ఇచ్చారు ఓన్లీ 24 అవర్స్ సినిమా 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 ఆ డ్రైవ్ ఆ సాక్రిఫైజ్ తోటి ఇండస్ట్రీకి వచ్చిన ఎవరిని కళమ్మ తల్లి చిన్న చూపు చూడదు ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ సెప్టెంబర్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి మోహన్ గారు మళ్ళీ వచ్చి యాక్ట్ చేయాలి మీరు ఐ విష్ ద ఎంటైర్ యూనిట్ ఆల్ ద బెస్ట్ మోహన్ గారు కష్టపడి సంపాదించిన డబ్బులు పెట్టినందుకు డబుల్ డబ్బులు రావాలని ఇలా కంటిన్యూగా సినిమాలు తీయాలని ఐ విష్ ద యూనిట్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గెస్ట్ కమింగ్ హియర్ ఎస్పెషలీ శ్రీకాంత్ గారు మా శ్రీకాంత్ గారు మా ఊరే ఐ విష్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సంథింగ్ కాల్డ్ టైం ఎప్పుడు గడియారం ముళ్ళు 12 మీద 2 ఉంటే వీఆర్ ద బెస్ట్ టైం 6:30కి వస్తే వీఆర్ ఇన్ బ్యాడ్ టైం అక్కడే ఉండదు కదా మళ్ళీ పైకి లెగుస్తుంది కదా సో శ్రీకాంత్ గారు ఐ థింక్ దట్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఎట్ 6:30 అగైన్ యూ విల్ కమ్ బ్యాక్ టు 12 అండ్ హోప్ దట్ క్లాక్ స్టాప్స్ దేర్ అట్ 12 o'clock ఫర్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద గెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మోస్ట్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఆర్ హియర్ అండ్ వన్ ఆఫ్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో ఇస్ హియర్ కోటి గారు ఆయన సాంగులు చిరంజీవి గారు సాంగులతోనే స్కూళ్ళు కాలేజీల్లో డ్యాన్సులు వేసి కప్పులు కూడా తెచ్చుకున్నాం మేము ఆ రోజుల్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ